ప్రపంచ డెంగ్యూ వ్యాధి దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ స్థానిక జెడ్పీ నుండి డిఎంహెచ్ఓ కార్యాలయం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రాథోడ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డెంగ్యూ ఫీవర్ నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇది ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు. ఆ తర్వాత దీనిలో పాటుగా మన పబ్లిక్ అవేర్ చేయడానికి ఈ దినాన్ని మనం పురస్కరించుకొని మనం అందరం పరిశుభ్రత పాటించాలని, ఆ తర్వాత ఈ దీనివలన ఈ డెంగ్యూ ఫీవర్ అంటే మన మాస్కిటో కాటు వలన వస్తుంది. ఈ ఏడిస్ ఈజిప్టే అనే దోమ వలన ఇది స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇది పగలు కుట్టే దోమ. అయితే ఇది పెరగడం మాత్రం ఫ్రెష్ వాటర్లో, తర్వాత మనం ఇంట్లో ఉంచుకున్న వాళ్ళు మూత కప్పని వాటిలలో పెరుగుతుంది. తర్వాత పైన మన వాటర్ ట్యాంకు అవి కూడా ఓపెన్ ఉండకుండా పెట్టాలి, మూసి పెట్టాలి ఎప్పుడు. ఆ తర్వాత ఈ దోమ వలన డెంగ్యూ ఫీవర్ తర్వాత మిగతా వేరే వ్యాధులు కూడా మలేరియా, చికెన్ గునియా, జపానీస్ ఎన్కెఫలైటిస్ ఇవి దోమ వలన వస్తుంది. నివారణ పద్ధతులు కాక నీళ్లు నిల్వ ఉంచుకుండా ఉండడము, తర్వాత ఇంకొకటి నీళ్లు ఎప్పుడు మూత కప్పి పెట్టడము, ఆ తర్వాత ఫ్రైడే డ్రైడేగా ఫాలో చేయడం, ఒక ప్రతి వారంలో ఒకసారి అన్ని మన నిల్వ ఉంచిన నీళ్లను అన్ని పడేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పట్టుకోవడం మంచిది. 27 కేసులు నమోదైనాయి. ఆ తర్వాత ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 4 కేసులు నమోదయ్యాయి. ఈ 4 కేసులు ఫ్రెష్గా వచ్చినాయి తాలేల్మ, సంగారెడ్డి, తర్వాత పుల్కల్లో వచ్చాయి. అయితే మేము నివారణ చర్యగా కేసు రిపోర్ట్ అయిన చోట అంతా స్ప్రే చేశాము, తర్వాత నీళ్ళల్లో కూడా స్ప్రే చేసేసి అన్ని యాంటీ లారల్ మెజర్స్ అన్ని చేసేసాము.